చక్రం మానవుడు కనుగొన్న వాటిలో ఎంతో గొప్పది. వేల సంవత్సరాల క్రితం అవసరాల దృష్ట్యా పుట్టిన గొప్ప విప్లవం. నరకకి ప్రత్యామ్నాయం, త్వరగా ఒక చోట నుంచి మరొక చోటికి వెళ్ళడానికి అత్యవసరం. చక్రం లేని జీవితం ఊహించలేం. ఆ క్షణమే పెరుగుదల, అభివృద్ధి, వేగం తగ్గిపోతాయి. చక్రం కనుగొన్నప్పటి నుంచి ప్రపంచం అన్ని రంగాలలో శరవేగంతో అభివృద్ధి సాధించింది, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో. ఆధునిక వ్యవసాయ పరికరములకు కృతజ్ఞతలు. ఇవి రైతుకు భారాన్ని తగ్గించడమే కాక మన భారతదేశంలో హరిత విప్లవానికి దారితీశాయి. అలా మానవుడు ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి కూడా చక్రంపై ఆధారపడ్డాడు. మేలైన అధిక ఆహార ఉత్పత్తులను సాధించుటకు అవసరమైన పవర్ టిల్లర్లు, ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పరికరముల కలల రూపాన్ని వాస్తవంగా ఆవిష్కరించబడినది. విఎస్టీ టిల్లర్స్ ట్రాక్టర్స్ లిమిటెడ్ వారు 4 దశాబ్దాల నుంచి వీటిని తయారు చేయుచున్నారు. దక్షిణ భారతదేశంలో 700 కోట్ల టర్నోవర్ ఉన్న ప్రముఖ వ్యాపార సంస్థలు విఎస్టీ గ్రూప్ వారు. 1967లో విఎస్టీ టిల్లర్స్ ట్రాక్టర్స్ లిమిటెడ్ బెంగళూరులో స్థాపించారు. 1970వ సంవత్సరంలో విఎస్టీ టిల్లర్స్ ట్రాక్టర్స్ లిమిటెడ్ వారు మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ జపాన్ వారి సాంకేతిక సహకారంతో సంయుక్త భాగస్వాములై పవర్ టిల్లర్లను, డీజిల్ ఇంజిన్ల తయారీని ప్రారంభించినారు. మిత్సుబిషి వారి భాగస్వామ్యంతో 1984లో దేశంలో మొట్టమొదటిసారిగా 18.5 హార్స్ పవర్ ఫోర్ వీల్ డ్రైవ్ ట్రాక్టర్ను తయారు చేసినారు. మిత్సుబిషి గ్రూప్లో ఉన్న సుదీర్ఘకాల అనుబంధం వలన విఎస్టీ టిల్లర్స్ ట్రాక్టర్స్ లిమిటెడ్ వారు జపనీయుల పనితీరు మరియు సాంకేతిక అంశాలను తెలుసుకోగలిగారు. టిల్లర్లు మరియు ట్రాక్టర్లకు అవసరమైన అన్ని విడిభాగాలను విఎస్టీ వారు వారికున్న మౌలిక సదుపాయములు, నైపుణ్యంతో తయారు చేయుచున్నారు. అన్ని స్థాయిలలో నాణ్యతా ప్రమాణములను పరీక్షించు సౌలభ్యములతో కంపెనీలోనే నాణ్యమైన విడిభాగములను తయారు చేయటం ప్రారంభించినారు. విఎస్టీ టిల్లర్స్ ట్రాక్టర్స్ లిమిటెడ్ వారి గొప్ప విజయాలకు మూలం మంచి క్వాలిటీ, నమ్మకం, సరసమైన ధరలు, సమర్థమైన సర్వీసులే అని ప్రగాఢ విశ్వాసం. అంతర్జాతీయ ప్రమాణాలను మరియు తమ లక్ష్యాలను సాధించుటకు విఎస్టీ ఖచ్చితమైన, రాజీలేని నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నది. ఆర్డబ్ల్యూటీయుబి జర్మనీ వారి ISO 9001:2000 సర్టిఫికెట్ విఎస్టీ వారి నాణ్యతకు నిదర్శనం. అధునాతన R&D ల్యాబ్ విడిభాగముల నాణ్యత పెంపొందించుకుంటూ సాంకేతికంగా అభివృద్ధి చెందుటకు ఉన్నతమైన వస్తువులు, పరికరములు తయారు చేయటంలో నిరంతరంగా పనిచేస్తూ ముందుకు సాగుతున్నది. ఆహ్లాదకరమైన స్నేహపూరిత వాతావరణం ప్రస్తుతం ఎంతైనా అవసరం. దీన్ని దృష్టిలో ఉంచుకుని విఎస్టీ టిల్లర్స్ ట్రాక్టర్స్ లిమిటెడ్ వారు వర్క్షెడ్స్ చుట్టూ పచ్చని ఆహ్లాదకర వాతావరణాన్ని అభివృద్ధిపరిచారు. పరిసరాల శుభ్రతకు పనికిరాని వేస్ట్ డిస్పోజల్స్కు ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ విధానాలకు ప్రాముఖ్యతను ఇస్తూ అన్ని రకాల జాగ్రత్తలను తీసుకుంటున్నారు. ఇవన్నీ ఉద్యోగుల మధ్య స్నేహపూరిత వాతావరణం, నాణ్యమైన పనికి, ఉన్నత ప్రమాణాలతో కూడిన పరికరముల తయారీలో ఎంతో దోహదపడ్డాయి. కాబట్టే విఎస్టీ వారు దేశంలో పవర్ టిల్లర్ల ఉత్పత్తిలో 50% మార్కెట్ షేర్ కలిగి ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం విఎస్టీ శక్తి 130 DI పవర్ టిల్లర్ వ్యవసాయ పనుల్లో రైతన్నకు ఏ విధంగా చేదోడువాదోడుగా ఉండి ఆహార ఉత్పత్తిని ప్రపంచానికి అందించడంలో దాని పనితనాన్ని ప్రదర్శిస్తోందో నిశితంగా పరిశీలిద్దాం.
వ్యవసాయ పనుల్లో భూమిని దున్నడంలో పాత పద్ధతైన పశువుల వాడకం, వాటి పోషణ రోజురోజుకు పెరిగిపోతూ ఖర్చులు పెరిగి భారమైపోతున్నది. రెండు పంటల మధ్య దున్నడానికి నాటడానికి వ్యవధి తక్కువ కాబట్టి తక్కువ ఖర్చు, దున్నడంలో సులభమైన ఆధునిక పరికరాల ఆవశ్యకతని రైతు గుర్తించాడు. దీనికి జవాబు విఎస్టీ శక్తి 130 DI పవర్ టిల్లర్. తక్కువ ఖర్చుతో కొనగలిగినది, అన్ని రకాల వ్యవసాయ పనులకు ఉపయోగపడేది విఎస్టీ శక్తి 130 DI పవర్ టిల్లర్. దీని ధర చిన్న సన్నకారు రైతులు కూడా కొనగలిగే స్థాయిలో ఉన్నందున యాంత్రీకరణ ద్వారా అధిక దిగుబడి సాధించడంలో ఉపయోగపడుతుంది. విఎస్టీ శక్తి 130 DI పవర్ టిల్లర్ అతి సాధారణ యంత్రం. ఇది సింగిల్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ మరియు దున్నడానికి రోటరీ కలిగి ఉన్నది. దీని ఇంజిన్ను చేతితో స్టార్ట్ చేయవచ్చు. ముందుకు 6, వెనుకకు 2 గేర్లు ఉన్నవి. వివిధ వ్యవసాయ పనులకు తక్కువ స్థాయి గేర్లు, ట్రాలీతో బరువు రవాణాలలో ఎక్కువ స్థాయి గేర్లు వాడబడినవి. రోటరీ 2 రకాల స్పీడ్ కలిగి ఉన్నది. గంటకు 1.5 నుండి 14 కిలోమీటర్ల వేగంతో ముందుకు వెళ్లగలదు. ఒక విఎస్టీ శక్తి 130 DI పవర్ టిల్లర్ ట్రాక్టర్ చేయు అన్ని పనులు చేయడమే కాక ఇంకా ఆశ్చర్యకరమైన పనులు కూడా ఎలా చేస్తుందో ఇప్పుడు చూస్తారు. పవర్ టిల్లర్ రోటరీలో 18 టైమ్స్ బ్లేడ్లు, కత్తులు నేల స్వభావాన్ని బట్టి దమ్మువి లేదా దుక్కివి బిగిస్తారు. నేల గట్టిగా ఉన్నప్పుడు దుక్కి బ్లేడ్లు, దమ్ములకు వంకర బ్లేడ్లు బిగిస్తారు. ఈ ప్రక్రియ కోతల తర్వాత మిగిలిన వేర్లు, దుబ్బులు కలుపు నివారణకు మరియు నేలను గుల్ల చేయుట ద్వారా గాలి ప్రసరణకు ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియను నారుమడి తయారీకి మరియు నాటడానికి ముందు చేస్తారు. సరాసరి దుక్కి లోతు 120 నుండి 150 మిల్లీమీటర్లు మరియు వెడల్పు 540 నుండి 600 మిల్లీమీటర్ల వరకు. దీనికి డీజిల్ గంటకు 1.5 లీటర్ మాత్రమే ఖర్చవును. సాధారణ పరిస్థితుల్లో ఒక రోజుకు హెక్టారు భూమిని దున్నవచ్చును. వరి పైరుకు దమ్ము చేయడం అనేది ఒక ముఖ్యమైన పద్ధతి. పొలము నుండి 80 నుండి 100 మిల్లీమీటర్ల నీరు దమ్ము చేయడానికి అవసరం. ఈ పనిని సమర్థవంతంగా చేయుటకు మన దేశంలో ఉత్తమమైనది విఎస్టీ శక్తి పవర్ టిల్లర్ మాత్రమే. నేల స్వభావాన్ని బట్టి ఉత్తమమైన ఫలితాలు సాధించుటకు 2 రకాల వీల్స్ ఉపయోగించవచ్చును. బాగా దిగబడు పొలములో డ్రమ్ టైప్ కేజ్ వీల్స్ను, తేలికపాటి దిగబడని పొలములో లగ్గడ్ వీల్స్ను రబ్బరు టైర్లకు బదులుగా ఉపయోగించవలెను. దున్నకంలో లోతు 120 నుండి 150 మిల్లీమీటర్లు ఉండును. రోజుకు సుమారుగా 1 హెక్టారు పొలం దమ్ము చేయవచ్చును. దమ్ము విషయంలో విఎస్టీ శక్తి పవర్ టిల్లర్ ముందు ఏ ట్రాక్టర్ అయినా దిగదుడిపే. వివిధ రకములైన పనిముట్లు, పరికరములను విఎస్టీ శక్తి పవర్ టిల్లర్కు హిచ్ బ్రాకెట్ సహాయంతో అవసరాన్ని బట్టి వాడవచ్చు. అటువంటి వాటిలో మౌల్డ్ బోర్డ్ ప్లో, ముఖ్యంగా దుక్కి దున్నని లోతైన దుక్కులు అవసరమైన చోట ఉపయోగించవచ్చును. దుబ్బు, లోతైన కలుపు నివారణకు పాదులు మరియు మొక్కలను భూమిలో తగిన తేమ ఉన్నట్లయితే సమర్థవంతంగా తొలగించవచ్చును. గరిష్టంగా 200 నుండి 250 మిల్లీమీటర్ల లోతు వరకు మరియు రోజుకు సుమారు 35 హెక్టారు దుక్కి దున్నవచ్చును. ఫైవ్ టైమ్ కల్టివేటర్. కోతలు అయిన వెంటనే నేలను గుల్లగా చేసి గడ్డి, కలుపు దున్నటంలో వాడు మరొక పరికరం. 120 నుండి 150 మిల్లీమీటర్ల లోతుతో
రోజుకు ఒకటి నుండి ఒకటిన్నర హెక్టార్ల వరకు దుక్కి దున్నవచ్చు. నేలలో కావాల్సిన తేమ ఉన్నట్లయితే పనితనం పెరుగును. ఈ కల్టివేటర్ను రెండు వరుసల మధ్య అంతరకృషికి కూడా ఉపయోగించుకోవచ్చును. రిడ్జర్ నాగలిసాలు బోదులు చేయుటకు రోటరీకి బిగించవలెను. కాలువల ద్వారా నీటి ప్రవాహమునకు మరియు బోదులు చేయడం ద్వారా బంగాళదుంపలు, మిరప, పొగాకు, అరటి వంటి కూరగాయల పంటలను వేయవచ్చును. ఈ రిడ్జర్ను వాడే ముందు ఒకటి రెండు సార్లు టిల్లర్తో దున్నవలెను. మంచి ఫలితములు సాధించుటకు నేలలో తగిన తేమ ఉండవలెను. ఇప్పుడు విఎస్టీ శక్తి 130 DI పవర్ టిల్లర్తో మొక్కల చుట్టూ పాదులు చేయడం ద్వారా ఎరువులు, నీటిపారుదల విధానం చూద్దాం. పవర్ టిల్లర్ రోటరీ వెనుకకు తిరగడం ద్వారా దానిమ్మ, మామిడి, సపోటా, కొబ్బరి వంటి చెట్లకు పాదులు చేయవచ్చును. ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక మరియు తమిళనాడు రైతులు విఎస్టీ శక్తి 130 DI పవర్ టిల్లర్తో పాదులు చేయడం వలన ఎంతో లాభాన్ని పొందారు. మందులు పిచికారీ విధానంలో వేళకి స్ప్రే చేయడం వలన క్రిమికీటకాలను సమర్థవంతంగా తగ్గించవచ్చును. సరైన సమయానికి స్ప్రే చేయకపోతే ముఖ్యంగా వాణిజ్య పంటలు, పండ్ల తోటల్లో అధిక నష్టాన్ని చూడాల్సి వస్తుంది. విఎస్టీ శక్తి 130 DI పవర్ టిల్లర్లు దేశంలోని రైతాంగానికి స్ప్రేయింగ్ విధానానికి ఎంతో ఉపయోగకరమైనవి. దానిమ్మ సాధారణంగా గట్టి నేలల్లో పెరుగుతాయి. వీటికి మొదటి స్టేజ్ నుంచే విఎస్టీ శక్తి 130 DI పవర్ టిల్లర్తో మందులు స్ప్రే చేయడం ద్వారా వ్యాధులు లేని పెరుగుదల చూడవచ్చును. కాఫీ తోటలు సాధారణంగా అధిక వర్షపాత ప్రాంతాల్లోనే పెరుగుతాయి. ఇటువంటి ప్రదేశాల్లో పవర్ టిల్లర్లతో స్ప్రేయింగ్ విధానాన్ని సమర్థవంతంగా చేయవచ్చును. మామిడి చెట్లకు జాగ్రత్త అవసరం, ఎందుకంటే కాలానుగుణంగా వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి తరచుగా స్ప్రేయింగ్ ఎంతో అవసరం. విఎస్టీ శక్తి పవర్ టిల్లర్లు సమర్థంగా పనిచేయడమే కాక కూలీల ఖర్చును కూడా తగ్గిస్తుంది. రైతులు తమ పంటలకు అనుగుణంగా కావలసిన నాజల్స్, స్ప్రే గన్నులను ఎంపిక చేసుకోవచ్చును. వక్క ముఖ్యమైన వాణిజ్య పంట. అంతేగాక ఎగుమతి చేయడం వల్ల ఎంతో విదేశీ మారక ద్రవ్యాన్ని అందిస్తున్నది. ఈ అరెకా చెట్లు చాలా చాలా పొడవుగా పెరుగుతాయి, కాబట్టి స్ప్రే చేయడం కొంత ఇబ్బందికరమైన పనే. కేవలం పవర్ టిల్లర్తో కావలసిన ఎత్తుకు అవసరమైన విధంగా స్ప్రేయింగ్ చేయడం వలన చీడపీడలు సమర్థవంతంగా నివారించవచ్చు. దీనిని గుర్తించిన రైతులు విఎస్టీ శక్తి పవర్ టిల్లర్లను అన్ని రకములైన దున్నకములు మరియు స్ప్రేయింగ్ విధానాలకు ఉపయోగిస్తున్నారు. తద్వారా అధిక దిగుబడిని, లాభాలను కూడా పొందుతున్నారు. ప్రస్తుతపు ఆధునిక కాలంలో నర్సరీల పెంపకంలో కూడా సరైన చీడపీడల నివారణకు విఎస్టీ శక్తి పవర్ టిల్లర్లతో స్ప్రేయింగ్ చేయడం ఎంతైనా అవసరం. విఎస్టీ శక్తి పవర్ టిల్లర్ యొక్క ఇంజన్, వాటర్ పంపులను తిప్పడం ద్వారా బావులు, చెరువులు, నదులు మొదలగు నీటిపారుదల విధానాల నుంచి నీటిని తోడవచ్చును. సాధారణంగా 3 to 2.5 inches పంపును ఉపయోగించడం ద్వారా నిమిషానికి 500 లీటర్ల నీటిని తోడవచ్చు. ఈ విధానం అప్పటికప్పుడు అత్యవసర పరిస్థితుల్లో నీరు తోడాలంటే గొప్ప వరమనే చెప్పాలి. విఎస్టీ శక్తి పవర్ టిల్లర్ ఇంజన్ విద్యుత్ జనరేటర్ను తిప్పడం ద్వారా
సబ్మెర్సిబుల్ పంపుల ద్వారా లోతైన బావుల నుండి నీరు తోడుటకు నూర్పిడి యంత్రాన్ని తిప్పుటకు నూర్పిడికి మరియు లైటింగ్ విధానాలకు ఉపయోగించవచ్చును. పవర్ టిల్లర్ల డిమాండ్ రోజురోజుకు పెరుగుతున్నది. ఎందుకంటే చిన్న చిన్న పరిశ్రమలైనటువంటి ఇటుక పరిశ్రమలు, పిండిమర పరిశ్రమలు వంటి వాటిలో వీటి వాడకం ఎంతైనా అవసరం కాబట్టి.